ఇప్పుడు ప్రజల ఆరోగ్యం దెబ్బతినేది సరైన నీళ్ళు ఇవ్వకపోతే అదే సమయంలో శానిటేషన్ సరిగా లేకపోతే గాలి నీరు మనకు వచ్చే కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని రెండుతోనే వస్తాయి మస్కిటోస్ ఎక్కువైతే ఒక మస్కిటో వల్ల మలేరియా వస్తుంది ఇంకొక మస్కిటో వల్ల డెంగ్యూ వస్తుంది ఆ మంత్రి చాలాసార్లు నన్ను గురించి ఎగతాళి చేశారు మస్కిటో ఎరాడికేట్ చేయాలని నేను ర్యాలీలు పెట్టి పెద్ద ఎత్తున హోర్డింగ్స్లు పెట్టి దోమలపైన యుద్ధం ప్రకటిస్తే ఎగతాళి చేసిన వీళ్ళు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు దేనికి వస్తుంది ఒక మనిషి ఉన్న పళంగా ఎందుకు పడిపోతారు ఆయనకేం పూనకం వచ్చిందా దెయ్యం పట్టిందా కాదు ఆయన పట్ల వీళ్ళకి పట్టింది పూనక వీళ్ళకి వస్తామని అసెంబ్లీలో మనం చూసాం ఎవరికి పూనకాలు రావు మీరు చేసే తప్పుడు పనుల వల్ల ఆల్ ఆఫ్ ఎ షడన్ మైండ్ షాక్ తగిలి మూర్చొచ్చి కింద పడిపోతున్నారు ఈ కంటామినేషన్ ఎక్కువ వచ్చిన తర్వాత అదే సమయంలో ఎక్కడికక్కడ నురుగు రావడం కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి అన్ని జరిగే పరిస్థితి వస్తాం దీనిపైన తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మభి పెట్టే విధంగా తప్పించుకునే విధంగా ఏముంది ఇన్సిడెంట్ అయిపోయింది ఎందుకు రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా ప్రజాప్రభుత్వం ఉందా బాధ్యత కలిగిన పరిపాలన చేయగలుగుతున్నారా మీరు ఆ విషయాలే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు నిన్న మొన్న వీళ్ళు చూస్తే పన్నుల మీద ఉండే ధ్యాస ప్రజారోగ్యం పైన లేదు మొన్న ఒక చట్టం తీసుకొచ్చారు మేము ఆ రోజు చెప్పాం నీళ్లు పెంచడం డ్రైనేజ్ కూడా సెస్ చేయడం వీధి దీపాలకు వేయడం వాళ్ళు నడిచే కాలిబాటు ఉంటే దానికి కూడా వేయడం ఇంకొక పక్క వెహికల్స్ పైన విపరీతంగా వేయడం నేను అడుగుతున్నా ఈరోజు మీరు రోడ్లు ఏమైనా మెయింటైన్ చేశారా ఈరోజు ఆ గుంతల్లో నీళ్లు ఇచ్చిపోయినాయి అక్కడి నుంచి ఆ నీళ్లు కిందికి సింక్ అవుతున్నాయి ఇక్కడ ఈ బురద నీళ్లు కానీ ఈ మురుగునీరు కానీ డ్రింకింగ్ వాటర్ కూడా కలిస్తే ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన వీళ్ళు చేసిన పనులని చూస్తే మొన్న చట్టంలో విపరీతంగా ఆస్తుల పైన ప్రతి సంవత్సరం పన్నులు పెంచుతామని సిగ్గు కూడా లేకుండా మాట్లాడి దీనికి మళ్ళీ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి పెట్టి దానికి అనుసంధానం చేసి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు ఇస్తాం అని అప్పుల కోసం పోతారా మీరు అప్పులు చేయడంలో ఉండే శ్రద్ధ ఆస్తులు అమ్మడంలో ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం పైన పరిపాలన పైన లేకుండా పోవడం చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకోటి కాదు ఏమైందండి మున్సిపల్ మినిస్టర్కి ఏమైందండి హెల్త్ మినిస్టర్కి ఏమైందండి ముఖ్యమంత్రికి ఎక్కడున్నారు వీళ్ళంతా పెత్తనం చేయడానికి ఉన్నారా ప్రజల పైన ప్రతిపక్షాల పైన దాడులు చేయడానికి ఉన్నారా వీళ్ళు చాలా దారుణమైంది చెప్పమనండి కాస్ ఎందుకు జరిగిందో ప్రాథమిక అంచనాల ప్రకారం చెప్పాలి కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పేసరికి అవగాహన లేదు తెలుసుకోవాలని ధ్యాస లేదు ఇంకొక పక్క అహంభావం ఇవన్నీ కలిసి ప్రజలకు ఇబ్బందులు వస్తుంది ప్రభుత్వాలు చెప్పడం కాదు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఇది ముఖ్యమైన సమస్యగా ముఖ్యమంత్రికి కనపడలేదా అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇంకొక పక్క హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం గాడిదలుగా వస్తున్నారా ఎందుకు రాలేదు ఎందుకు అక్కడ పరివేషించలేదు పరిశుభ్రత పైన ఎందుకు పరివేషించరు ఎందుకు ముఖ్యమంత్రి పరివేషించదు ఎందుకు నాయకత్వం ఇవ్వలేకపోయాడు అదే నేను అడుగుతున్నాను సమాధానం చెప్పమని సంఘటన జరిగిన తర్వాత ఇవన్నీ వస్తాయండి ప్రివెంటివ్ మెడిసిన్ కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ పంపిస్తాం వస్తాయి వేరే కనీసం మీకు బాధ్యత లేదా ఏలూరు టౌన్లో ఇమ్మీడియట్గా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలి స్పెషల్ డ్రైవ్ చేయాలి అదే సమయంలో వాటర్ అంతా కూడా చెక్ చేయాలి ఎక్కడికక్కడ ఏం జరిగిందో రూట్ కాస్ చేయాలి ఒక అలారం మీకు లేదా ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేకపోయారు అక్కడ అందరిని నమ్మని ఎందుకు పనిచేయించలేకపోయారు యథా రాజా తదా ప్రజలు మీ చేతగానితనంతో మీరేం పట్టించుకోలేదు కాబట్టి ఎవడూ పట్టించుకోవడం లేదు అసలు సిస్టమ్సే లేకుండా అయిపోయినాయి రాష్ట్రం వీళ్ళు ఏమి చేయక్కర్ల సిస్టమ్స్ అలో చేసున్నా ఇలాంటి ఇబ్బందులు రావు అవి కూడా డిస్ట్రాయ్ చేశారు
విధ్వంసం చేశారు. అందుకే ఇలాంటి సమస్యలు వస్తుంది. ఎవరేదో రిపోర్ట్లు వస్తాయి, అప్పుడు చెప్తాం, అప్పుడు దాకా మీరు ఎందుకండి? నేను అడుగుతున్నా, ఎందుకు ముఖ్యమంత్రి పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేయడు? ఎందుకు మంత్రులు కాన్సన్ట్రేట్ చేయడు? ఇక్కడ ఉండొచ్చు రెండు రోజులు. దేనికంటే ఏం పని మీకు? పెళ్ళిళ్ళ పేరెంటాల మీకు కావాల్సింది, ప్రజల ఆరోగ్యం అవసరం లేదా? మీ యొక్క ఫెయిలూర్ వల్ల ఇంతమంది అవస్థపడి ఒక ప్యానిక్ రియాక్షన్ వచ్చి భయభ్రాంతులు అవుతా ఉంటే మీకు క్షేమ పుట్టినట్టు లేదా అని అడుగుతున్నా వెళ్ళి. ఎందుకు మీకు ఓటేశారు? ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మీరు తమాషాడుతున్నారు. ఏ జరిగినా ఆ రోజు ఎల్జీ పాలిమర్ జరిగితే ఇట్లే చేశారు, లేకుంటే ఇంకో దగ్గర యాక్సిడెంట్ జరిగితే ఇట్లే చేశారు, పడవ మునిగిపోతే ఇట్లే మాట్లాడారు, నిన్న మొన్న రైతులు మొత్తం నట్టేట మునిగిపోతే ఇదే మరి మాట్లాడారు. అటే దేశ్ యథేచ్ఛగా దాడులు జరుగుతామని పట్టించుకోరు.